మేడ్చల్ నియోజకవర్గంలోని దళిత గిరిజన సోదరులందరికీ దళిత బంధు అందజేయాలని షామీర్పేట్ మండలం మూడుచింతలపల్లి మండలం తుంకుంట మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన దీక్షలు చేపట్టి స్థానిక ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజన సోదరులకు దళిత గిరిజన బంధు అందజేయాలని దళిత గిరిజన ఆత్మగౌరవ నిరసన దీక్షలు చేపట్టి స్థానిక తహసీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలను అందజేయడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్బంగా షామీర్పేట మండల కేంద్రంలో మేడ్చల్ నియోజకవర్గంలోని దళిత గిరిజన సోదరులందరికీ కూడా దళిత గిరిజన బంధు అందజేయాలని షామీర్పేట మండలం తుంకుంట మున్సిపాలిటీ మూడుచింతలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కమిటీల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టి స్థానిక ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ తోటకూర జంగయ్య యాదవ్, మేడ్చల్ నియోజకవర్గం దళిత బంధు కార్యక్రమాల సమన్వయకర్త సబీర్ ఆలీ, ఉమ్మడి షామీర్పేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేందర్ యాదవ్, ముజీబ్ జైపాల్ రెడ్డి, సోగ్గాడి రాజు వైఎస్ గౌడ్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.